గౌరవనీయులు హరీష్ అన్న గారు, ఈటల్ రాజేందర్ అన్న గారు, అదేవిధంగా కర్ణే ప్రభాకర్ గారు, దిల్రాజు గారు, ఎన్ శంకర్ గారు, ప్రధానంగా మా బిత్తేరు సత్తి వాళ్ళ ఎమ్మెల్యే యాదన్న గారికి తుపాకీ రాముడు చిత్రాన్ని ఈరోజు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి నిర్మాత రసమయ్య బాలకిషన్ గారు, అదేవిధంగా దర్శకులు ప్రభాకర్ గారికి, హీరో తుపాకీ రాముడు రవికుమార్ గారు, అదేవిధంగా ప్రియా గారికి, కౌసల్య గారికి, శ్యామల గారు, యాంకర్స్కి ఇద్దరికి, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తుపాకీ రాముడు సినిమా మరి ఈ నెల 25వ తేదీన రిలీజ్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ సినిమా తీయడానికి జరిగినటువంటి కష్టం ఆల్రెడీ రసమయ్య గారు చెప్పారు. అంటే కళల పట్ల తనకున్నటువంటి మక్కువ, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వారు పాడినటువంటి పాటలు, ఆ కళల పట్ల ఉన్నటువంటి మక్కువతో మరి రిస్క్ తీసుకొని సినిమా తీయడం జరిగింది. రెండోది బిత్తిరి సత్తి. మరి చేవెళ్ళ పావని గ్రామంలో ఒక మారుమూల పల్లెలో పుట్టినటువంటి యువకుడు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కానీ యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు బిత్తిరి సత్తి అంటే మరి వెంటనే గుర్తొచ్చేటువంటి పేరు. కానీ వీళ్ళు నానా కష్టాలు పడి సినిమా తీశారు. కానీ నాకు అసెంబ్లీ అప్పుడు మిగిలిన సందర్భాల్లో రసమయ్య బాలకిషన్ గారు, అదేవిధంగా బిత్తిరి సత్తి కూడా నాకు 3-4 సార్లు చెప్పిండు, అన్న ఈ సినిమా ఎట్లన్నా రిలీజ్ కావాలని చెప్పి. ఇక మనందరికీ తెలుగు ఇండస్ట్రీలోనే మరి తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్ర ప్రాంతానికి కూడా ఒక ఐకాన్గా ఉన్నటువంటి మరి దిల్రాజు గారే మనకు దిక్కు. కాబట్టి వెంటనే నేను కూడా దిల్రాజు గారితో మాట్లాడడం జరిగింది. కొంత నష్టమైన పర్వాలేనే పేరు చేయాలంటే మరి వారు రిలీజ్కు ముందుకు రావడమే కాకుండా థియేటర్స్ కూడా వారు సదుపాయం ఏర్పాటు చేసి మరి ఈరోజు ఈ ఫంక్షన్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం దిల్రాజు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక రసమయ్య గారు ఎంత కష్టపడి పైకి వచ్చిండో మీకు అందరికీ తెలుసు. తను మొదటి నుంచి పాటలన్నా కళలన్నా మరి దాని మీద ఉన్నటువంటి మక్కువతో ఈ యొక్క చిత్రాన్ని నిర్మించడం జరిగింది. యావత్ తెలంగాణ సమాజం కానివ్వండి, మరి తెలుగు వాళ్ళందరూ ఈ చిత్రం చూడాలి. ఎందుకంటే టాలెంట్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో అందరు పైకి వస్తారని. కానీ టాలెంట్ ఉన్నప్పటికీ మనం అడుక్కునేటువంటి పరిస్థితి ఉండొద్దు. అందుకే ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం చెప్తున్నా, ఎన్ శంకర్ గారు మీరు ఒక కథ తయారు చేయండి, మళ్ళా వీళ్ళనే పెట్టి నెక్స్ట్ సినిమా తీద్దాం, నేను ఎవరికైనా చెప్పి ఆ ఏర్పాట్లు చేపిస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి దాంట్లో బిత్తిరి సత్తి కానివ్వండి, అదేవిధంగా రసమయ్య, రెండోది ఒక అమ్మాయి కూడా ట్రైబల్ అమ్మాయి మంగ్లీ కూడా ఉన్నది మధ్యకాలంలో చూస్తున్నాం, మంచి కథ ఒకటి తయారు చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సినిమాని తప్పకుండా ప్రజలందరూ ఆదరించాలి, మరి ఈ సినిమా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి రసమయ్య బాలకిషన్ గారికి, ప్రభాకర్ గారికి, అదేవిధంగా తమ్ముడు తుపాకీ రాముడు రవికుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.